పకోడి ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ పకోడి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శుభ్రం కడిగిన చికెన్ అనేది ఈ విధంగా యాడ్ చేయండి. వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. వాటర్ కనుక ఎక్కువ ఉంటే లూజ్ అయిపోతుందండి పకోడీ వేయడానికి. అలా లూజ్ అయిందంటే కనుక ఇక్కడ పకోడీ అనేది బాగా ఆయిల్ పీల్చేసుకొని సరిగా రాదండి. అందుకనే వాటర్ లేకుండా ఈ విధంగా చికెన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకున్న చికెన్కి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, రుచికి తగిన కారం అండి. ఇక్కడ స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు యూజ్ చేశానండి, అంటే 1/2 కిలో చికెన్ అండి ఇక్కడ నేను తీసుకుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వాడాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, ఇవన్నీ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు, ఈ విధంగా మసాలా పొడులు అనేవి మొత్తము ఈ చికెన్కి పట్టే విధంగా చేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండండి అది, తర్వాత శనగపిండి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఈ మొత్తం యాడ్ చేసుకొని చికెన్కి పట్టించాలండి. ఒకవేళ ఇన్కేస్ ఇక్కడ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. నాకు ఈ చికెన్లో ఉన్న వాటర్ అనేది సరిపోయిందండి కాబట్టి నేను ఇంకా వాటర్ యాడ్ చేయట్లేదు. మీకు అవసరమైతే కనుక వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాగ కలిపిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ స్టోర్ చేయాలండి. ఎంత ఎక్కువ స్టోర్ చేస్తే అంత రుచిగా ఉంటుందండి, అంటే మసాలాలు పొడులు అన్నీ ఇక్కడ బాగా పట్టి చాలా రుచిగా ఉంటుందండి. నాకు కొంచెం కారం తక్కువగా అనిపించి మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా సరిపోతే ఈ విధంగా కారం యాడ్ చేసుకొని మళ్ళీ లాస్ట్లోనే ఫైనల్గా ఇలాగ మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా మసాలాలు యాడ్ చేసుకోండి. మూత పెట్టి 1 అవర్ నేను ఉంచానండి. ఇంకా ఎక్కువ టైం ఉన్న ప్రాబ్లం ఉండదండి, ఎంత ఎక్కువగా స్టోర్ చేస్తే అంత రుచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పులు యాడ్ చేశానండి. మీకు ఇష్టమైతే జీడిపప్పులు యాడ్ చేసేయండి, లేకపోతే అవాయిడ్ చేయండి. వేసుకుంటే అక్కడక్కడ మనకి తగిలి చాలా రుచిగా ఉంటుందండి, అందుకనే నేను యాడ్ చేశానండి. ఇప్పుడు పకోడీ వేసుకోవడానికి ఒక పెనం పెట్టుకొని దానిలోని పకోడీకి వేసుకోవడానికి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు ఈ విధంగా 1/1 యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయొద్దండి, అంటే అక్కడ ఎన్ని పడతాయో తెలియదు కదా అన్నీ వేసుకోకూడదు. ఈ విధంగా 1/1 యాడ్ చేసుకుంటే మనకి అక్కడ ఎన్ని పడితే అంతవరకు వేసుకొని తర్వాత మిగిలిన దాన్ని ఆఫ్ చేయండి. ఎక్కువగా యాడ్ చేయటం వల్ల ఫ్రై అవ్వండి, మొత్తం ఫ్రై అవ్వకుండా అలా అంటుకొని ఉండిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. హైలో మాత్రం ఫ్రై చేయొద్దండి, హైలో ఫ్రై చేస్తే పైన కలర్ అయితే వస్తుంది కానీ లోపల అనేది చికెన్ అనేది కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటుందండి, టేస్టీగా ఉండదు, బాగుండదు. కాబట్టి మీడియం టు సిమ్ టర్న్ చేసుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైలు మ్యాక్సిమమ్ మీడియం టు సిమ్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. హైలో చేస్తే ఆయిల్ పీల్చుతానే కానీ ఇక్కడ పైన మాత్రమే కలర్ వస్తుందండి, లోపల కుక్ అవ్వదు. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ వచ్చేయండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదండి, ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే మంచి కలర్ అనేది ఇక్కడ వచ్చింది. అంటే ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదని నేను అవాయిడ్ చేశానండి. మీకు ఇష్టమైతే నచ్చితే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, అప్పుడు బయట దొరికే పకోడీలాగా అనిపిస్తుంది కలర్ అనేది. ఈ విధంగా పకోడీ అంతా వేసుకోండి, చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా చేయండి. ఎలా ఉందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.
సబ్స్క్రైబ్ చేయటం వలన ఏమవుతుందంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అందుకనే మీకు చెప్తున్నానండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పకోడీకి బోన్లెస్ అయినా బాగుంటుంది, బోన్స్తో అయినా బాగుంటుందండి. బోన్స్ అయితే ఇంకా బాగుంటుందండి ఫ్రై అయ్యి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.